మెగా ఫ్యాన్స్ పోనకాల కాదన్న ఒక పిచ్చి డోంట్ స్టాప్ డాన్సింగ్ పోనకాల చిరంజీవి భయ్యా బాలకృష్ణ చేశారు లైట్ ఏమో కానీ చిరంజీవి మాత్రం మినిమం ఉంటుందన్న ఇండస్ట్రీలో డాన్స్ చేయాలంటే ఒకే ఒక మైకేల్ జాక్సన్ తర్వాత ఇండస్ట్రీలో నెంబర్ వన్ మన చిరంజీవి గారు ఈరోజు మూడు రోజుల నుంచి మనకి ఊరించి 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 వాళ్ళ పూర్వకాలం రిలీజ్ చేశారు కానీ ఇది మెగా ఫ్యాన్స్ పూర్వకాలం కాదన్న ఒక పిచ్చి పూర్వకాలం అంటే చాలా తక్కువ అనుకోవాలి ఒక పిచ్చి అన్నమాట వాసేసి స్టెప్స్ ఒక ముఠా మేస్త్రి ఒక రౌడీ అల్లుడు మీకు ఒక పాట తెలుసో తెలియదు 16 ఏళ్ళ వయసు అని ఒక పాట ఆ పాటని పక్కకు దింపాడన్న ముఠా మేస్త్రి సినిమాలో ఫస్ట్ పాటని ఇక్కడ దింపాడు జనవరి 13వ తారీఖు అందరూ చూడండి బాక్సులు బద్దలు అవుతాయి అంటే రవితేజ గారితో ఎలా ఉంది రవితేజ అన్న రవితేజ గారు ఆల్రెడీ చిరంజీవి గారితో సినిమా చేశారు అన్నయ్య అని ఇప్పుడు ఏంటంటే చిన్న తమ్ముడుగా చేశారు అప్పుడు అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఇప్పుడు కూడా అతను మనకి చాలా సపోర్ట్ అండి ఆయన వచ్చిన తర్వాత కూడా ఎలా ఉందంటే అసలు ఆ సాంగ్ బద్దలైపోయిందన్న బాక్స్ ఆఫీస్ ఇదిగో జనవరి 13వ తారీఖు నా దగ్గర పేపర్ లేదు బాక్స్ ఆఫీస్ బద్దలు చింతా జనవరి ఎప్పుడైనా అన్న ఒకటన్నా ఒక సినిమా ఫ్లాప్ అవ్వచ్చు ఒక సినిమా ఫ్లాప్ అవ్వచ్చు ఒక సినిమా హిట్ అవ్వచ్చు కానీ ఇండస్ట్రీలో మెగాస్టార్ అనే వ్యక్తి ఎప్పుడైనా మెగాస్టారే దట్ ఈజ్ మెగాస్టార్ సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి అనుకో బాస్ గ్రేస్ ఎలా ఉంది గ్రేస్ చాలా యంగ్ ఎనర్జెటిక్ కనిపిస్తున్నాడు చాలా మాస్ మహారాజాకి మినిమం ఈక్వల్గా చేస్తున్నాడు కాంబినేషన్ చాలా బాగుందండి సంక్రాంతికి మినిమం హిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉండబోతుంది అనుకో కలెక్షన్స్ కంపల్సరీ మినిమం సంక్రాంతి విన్నర్ మరి చిరంజీవేనా చిరంజీవి భయ్య బాలకృష్ణ చేశారు లైట్ ఏమో కానీ చిరంజీవి మాత్రం మినిమం ఉంటుంది లుక్ అసలు చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా కనిపిస్తున్నాడు ఆచార్య కంటే ఇది చాలా బాగుంది శేఖర్ మాస్టర్ స్టెప్స్ చాలా బాగున్నాయి అన్న అంటే అతనికి తగ్గట్టు మినిమం అసలు మినిమం అసలు అప్పటి ఉటామేస్త్రి మొత్తం రిపీట్ అవుతాడు కంపల్సరీ కంపల్సరీ వెయిటింగ్ అన్న ఇంకా వేటకి సిద్ధమైపోండి 13వ తేదీ పూనకాలు ఆయనకి 50 దాటిందంటే ఎవరు నమ్మరు లాగా ఉన్నాడు ఆయన డ్రెస్ ఆయన వేసుకున్న యాక్సెసరీస్ కుర్ర హీరోలు నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి చాలా ఈ వయసులో కూడా ఆయన ఇలా ఉంటున్నాడు ఎందుకు మనం ఇంకా ఎందుకు అలానే ఉంటున్నామని రవితేజ గారు చిరు గారు మధ్యలో గ్రేస్ మూమెంట్ వేశారు ఆ గ్రేస్ చూస్తే ఒక్కొక్కడికి పూనకాలు డాన్సింగ్ పూనకాలు లోడింగ్ ఈ సాంగ్ సంక్రాంతి మెగాస్టార్ దే బాస్ ఎప్పుడు బాసే బాస్ ని ఢీకొట్టున్నాడు బిగ్ బాస్ లేడు రాడు రాలేడు చిరంజీవిని కొనకలిగా మొగాడు అని ఢీ కొట్టేవాడు ఆయన గ్రేస్ ని మ్యాచ్ చేసేవాడు ఇండియాలోనే లేడు రాడు టర్ జై